తీర్మాన్ మల్లన్న గారు, మీది కూడా కానీ మాదిరి ఒకటేసారి చెప్పండి. సార్, ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 TMCలు, ఆ తర్వాత 4 TMCలు, ఆ తర్వాత 1.5 TMCలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా, ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి, గంధమల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు కానీ, టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధవల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మీది నాది ఒకే జిల్లా, ఇదే ప్రాజెక్టు మన జిల్లాలోనే ఉంది. అయితే వాస్తవంగా ఏంటంటే నాకున్న సమాచారం, ఇది కాళేశ్వరంతో లింక్ చేయబడినటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ గంధమల్లకు నేచురల్ సోర్సే ఉంది. గంధమల్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉన్నదో దానికి నేచురల్ సోర్సే ఉంది. అది శామర్పేట నుంచి గంధమల్ల వరకు నీళ్లు వస్తాయి. మీకు కాళేశ్వరం లింక్ అయినా ఇది నింతది. దీన్ని మీరు 1.5 చేస్తారా, 4.5 చేస్తారా, ఎంత చేస్తారు? ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇది గోదావరి జలాల మీద మన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించక ముందు కూడా ఎప్పుడు కూడా పెద్ద ఆందోళన జరిగేటువంటిది. గంధమల్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కీ ప్రాజెక్టుగా ఇటు భువనగిరి కానీ అటు ఆలేరు ప్రాంతాల్లో ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటిది కొంచెం ఒక క్లారిటీగా, ఎందుకంటే మీ జవాబులో ల్యాండ్ ఎక్విజిషన్ R&R పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని ఉంది మీ జవాబులో, కానీ అది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడైంది అనేటువంటి దానికి సమాధానం లేదు. దయచేసి మీరు ఆ సమాధానం, మీరు పూర్తి చేస్తారా, టేకప్ చేస్తారా, చెయ్యరా, అది ఏంది అనేటువంటిది నేను ఈ స్థానంలో కూర్చొని ప్రశ్న వేరాదు కాబట్టి మిమ్మల్ని సలహా ఇస్తున్నా చెప్పవాలి. చైర్మన్ గారికి, సభ్యులకు కూడా మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు గవర్నమెంట్ పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్పై ఇప్పటి వరకు 1 రూపాయి వరకు కూడా జరగిన విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియజేస్తుందంటే, ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 TMC రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 TMC కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 TMCయా, 1.5 TMCయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను.